సీఎం కేసీఆర్ సభకు వరుణుడు మళ్లీ అడ్డంకిగా మారతాడా? ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా కేసీఆర్ నిర్వహించి తలపెట్టిన సభ వర్షం కారణంగానే రద్దయింది. ఈరోజు కూడా ఆ వరుణుడే అడ్డంకిగా మారతాడా అన్న సందేహం వ్యక్తమవుతోంది. హుజూర్నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించడంతో కృతజ్ఞత సభను నిర్వహించాలని టీఆర్ఎస్ తలపెట్టింది. మన కెమెరా నుండి తీద్దారా అన్న? దీంట్లో ఉండి తీద్దాం. అయితే ఈ సభ సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. ఇప్పటికే అక్కడ భారీ వర్షం కురుస్తుండటంతో పార్టీ శ్రేణులు ఆందోళనలో మునిగిపోయారు. అసలు సభ జరుగుతుందా లేదా అన్న అనుమానాలు నాయకుల్లో వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సీఎం కేసీఆర్ ఇప్పటికే హైదరాబాద్ నుంచి హుజూర్నగర్ బయలుదేరారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శేఖర్ రెడ్డి ఫోన్ లైన్ లో అందిస్తారు. శేఖర్ రెడ్డి చెప్పండి, ప్రెసెంట్ హుజూర్నగర్ లో భారీ వర్షం కురుస్తున్నట్లుగా తెలుస్తుంది, ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? దాదాపు 1 గంట క్రితమే సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం మబ్బులు కమ్ముకున్న పరిస్థితి ఉంది. కొద్దిసేపటి నుంచి కూడా భారీగా ఇక్కడ పలు ప్రాంతాలలో వర్షం వస్తుంది, ముఖ్యంగా హుజూర్నగర్ లో కూడా వర్షం కురుస్తుంది. అయితే ఈ వర్షం కారణంగా సీఎం కేసీఆర్ సభ హాజరవుతారా లేదా అని కార్యకర్తల్లో ఒక టెన్షన్ నెలకొంది. కానీ ఆయన రోడ్ మార్గం ద్వారా అంటే ఇప్పటికే దాదాపుగా నిన్న ప్రోగ్రామ్ షెడ్యూల్ డిసైడ్ చేసినప్పుడే ఏదైనా హెలికాప్టర్ ద్వారా రావడానికి ఇబ్బందికరంగా మారుతుందని వాతావరణ నిపుణులు చెప్పిన నేపథ్యంలో వారి సూచన మేరకు ఆయన రోడ్ మార్గంలోనే సీఎం కేసీఆర్ పర్యటన ఖరారు చేశారు. ఆ మేరకు ఆయన రూట్ మ్యాప్ కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. కొద్దిసేపు క్రితం ఆయన హైదరాబాద్ నుంచి సూర్యాపేట కూడా బయలుదేరారు. సూర్యాపేటలో మార్గం మధ్యలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి తో కలిసి మిగతా ముఖ్య నాయకులతో కలిసి ఆయన లంచ్ చేసే అవకాశం ఉన్నట్టుగా అక్కడ ఉన్న నాయకులు చెప్తున్నారు. ఆ తర్వాత ఆయన అక్కడ పరిస్థితులను బట్టి అప్పుడు సూర్యాపేట నుంచి హుజూర్నగర్ కి సభకు బయలుదేరతారు. యాక్చువల్ గా ముందు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అయితే 3 గంటల నుంచి 4 గంటల వరకు ఆయన సభలో ప్రసంగించే అవకాశం ఉండే అయితే కానీ ఈ వర్షం కారణంగా ఇంకా ఏమన్నా ఆలస్యం అవుతుందా లేదా వర్షం ఇక్కడ మళ్ళా ఆగుతుందా అనేది ఇంకా తెలియని పరిస్థితి ఉంది. ఇప్పటికైతే కొంచెం కార్యకర్తలలో ఒక టెన్షన్ వాతావరణం ఉంది. ముఖ్యంగా నాయకులకి సభ ఏర్పాట్లు దాదాపు నిన్న ఉదయం నుంచి కూడా సభ ఏర్పాట్లు చేస్తున్న ముఖ్య నాయకులకు అందరికీ ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఇటీవల ఉప ఎన్నికల సందర్భంగా 17 తారీఖు నాడు కేసీఆర్ సభ 2 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండే, కానీ సరిగ్గా 1 గంటకు భారీ వర్షం వచ్చింది. ఆ కారణంగా సీఎం రావాలి హెలికాప్టర్ కూడా ఇక్కడ వాతావరణ ప్రాబ్లం వల్ల బిజీసీ హెచ్చరికల నేపథ్యంలో ఆయన పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఈ రోజు అంటే భారీ మెజారిటీ తోటి సైదిరెడ్డిని టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డిని ప్రజలు గెలిపించిన నేపథ్యంలో వారికి ఒక కృతజ్ఞత చెప్పాలి అని చెప్పేసి సభాముఖ ద్వారా వారందరికీ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయాలని చెప్పేసి కేసీఆర్ సభ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ వాతావరణం ప్రస్తుత పరిస్థితులు చూస్తే మాత్రం సభ జరుగుతుందా లేదా అని అక్కడ ఉన్న ఒక టెన్షన్ అయితే నెలకొంది. ఇంకా కొద్దిసేపట్లో For more updates, please subscribe 99TV Telugu.